नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली जीवीएमसी लो जगनन्न इल्ल निर्माणालकु श्रीकारं जरिगिंदि इंदुलो भागंगा 66 वार्ड परिधिलो मेगा हौसिंग ग्राउंडिंग मेला निर्वहिंचारु इंदुलो भागंगा अजीमाबाद सीतानगर बीसी रोड्लोनी बीएलसी लोन्ल द्वारा चेपट्टिन गृह समुदायालकु कॉर्पोरेटर मोहम्मद इम्रान शंकुस्थापन चेशारु पेदल सोंतंटि कला साकारं चेस्तामन्नारु एसएमडी गौस् एनएटी कनकाराव पेदरेड्ड ईश्वरराव शफी काजा मोती देवुडु बाबू राजू बड़ा बाबू नफीस नानाजी नईम शाहिद तैतर्लु पाल्गुन्नारु लक्षा 80,000 रूपायल तो ఒక ఇల్లుని నిర్మించే దిశగా మన జగనన్న ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని మన వార్డ్ వాలంటీర్ల ద్వారా అలాగే వార్డ్ సచివాలయం సిబ్బందుల ద్వారా ఇక్కడ మేము ఒక మా ఈ రోజు ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను నిన్ను పెట్టి పరిగిన ఈ వీధిలో ఈ రోజు సంస్థాపన చేయడానికి వచ్చిన నేను నన్ను చాలా గర్వంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే రాబోయే రోజుల్లో మన జగనన్న ప్రతి పేదలకు కూడా ఈ ఇల్లు పథకం గానివండి ఈ సంక్షేమ పథకాలు గానివండి ప్రతి ఒక్కరికి కూడా ఒక సుదీర్ఘమైన పాదయాత్రలో కూడా మనం అందరం చూసాం ఒక భగవద్గీతని ఒక ఖురాన్ని ఒక బైబిల్ని మనం ఏ విధంగా చూస్తాం మనం చాలా పవిత్రంగా చూస్తాం ఈ పవిత్రమైన దాన్ని మానిఫెస్టోగా భావించిన మన జగనన్నని ఈ రోజు అదే విధంగా మానిఫెస్టో ఏ విధంగా మనం మనకి ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక బైబిల్గా భావించి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కూడా 90% కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎవరికి ఎలాంటి గత ప్రభుత్వంలో చూసాము ఒక ఏఎంఆర్ వ్యవస్థ కానీ జీవీఎంసీ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళ పనులు సక్రమంగా చేసుకొని ఇచ్చేవారు కాదు ప్రతిదానికి ఎమ్మెల్యే ఫోన్ చేయడం ఇలా నేను చెప్పినట్టు చేయి అనేవారు కానీ మన నాగిరెడ్డి గారు ఏది న్యాయమో ఏది ధర్మమో అలాగే చేయమనేసి ఎవరి పనులకు ఆటంకాలు కలగకుండా ఎవరి పనులు వాళ్ళు జాగ్రత్త చేసుకోండి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఆయన తపనతోటి ఆయన మంచి మనసుతోటి ఇమ్రాన్ గారిని దీవించి ఈ వార్డుకు పంపించారు ఇమ్రాన్ గారి కూడా వార్డు ప్రజలందరూ మంచి మెజార్టీతో గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఇమ్రాన్ గారిని సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి